డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీ లో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ సార్ ని కలిసినాను. నా ఆర్థిక ఇబ్బంది వల్ల కొన్ని కారణాల వల్ల సార్ కలిసాల్సి వచ్చింది. సార్ కొన్ని సూచనలు కొన్ని ఇవి ఇచ్చినారు, యంత్రాలు అవి ఇచ్చినారు. దానివల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాను. ఇప్పుడు 3 నెలలు అయింది, నాకు సంతోషంగా ఉన్నాను. నేను సార్ ధన్యవాదాలు చెప్పుకునే నేను మళ్ళా అదే పనిగా నేను తిరుపతికి వచ్చి సార్ కలవడం అయినది. ఈ విధంగా సార్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఇలా మీరు ఆరాధించినట్లయితే, ఇలాంటి కార్యక్రమములు మీరు చేస్తూ ఉన్నట్లయితే, ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్య భోగవాక్యాలు కలిగి మనకి ముందు జరగబోయేది కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు మన పెద్దలు. వాస్తవానికి ఈశ్వరుడు 3 కనులు కలిగిన వాడు అని చెప్పుకుంటూ ఉంటాం, అంటే త్రినేత్రుడు అని. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 12 కనులు కలిగిన వాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడూ కూడా ఎప్పుడూ మన కనిపెట్టుకుని ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళినప్పుడు, తండ్రి నాకు ఈ కష్టం ఉంది, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని చెప్పి ఆ స్వామిని వేడుకున్నట్లయితే, వెంటనే ఆయన యొక్క కరుణ కటాక్షములు మన పైన కలిగిస్తూ ఉంటాడు. అవకాశం ఉన్నంత కొలది ఐశ్వర్యం కావాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, మనం ఆనందముగా భార్యాభర్తలు జీవించాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణ కావాలి. ఆయన కరుణ కావాలి అంటే ప్రతి ఆదివారము లేక మంగళవారమో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయముకు వెళ్ళి చక్కగా ఆవుపాలతో అభిషేకం చేసి చిమ్మిరి బెల్లం ఆయనకి నైవేద్యంగా పెట్టి ఆ స్వామి గుడి చుట్టూ 11 లేక 21 ప్రదక్షిణలు చేసి వేడుకుంటూ ఉండాలి. దీనితో పాటుగా మీరు మొక్కల్ని ఎక్కువగా నాటుతూ పెంచి పోషిస్తూ ఉన్నట్లయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణ కలిగి మనకి రాబో కాలంలో వచ్చే విపత్తుల్ని ఆయన తెలియచేస్తాడు. అలాగే మనకి కలలో కనపడి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పి ఆ స్వామి అనుగ్రహం మనకి ఇస్తాడు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. దీనితో పాటుగా తెలుసో తెలియకో మొక్కల్ని నరకటం కానీ, మనం మొక్కల్ని అంటే ఫలాల్ని ఇచ్చే మొక్కల్ని ముఖ్యంగా మీరు నరకటం గనక చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అగ్రహానికి గురవుతారు అని కూడా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసి ఉన్నట్లయితే ఆ స్వామి దేవాలయంకి వెళ్ళి ఆ స్వామిని వేడుకోండి. మీ తప్పును ఆ స్వామికి విన్నపించి ఆ స్వామికి ఆవుపాలతో అభిషేకించి నైవేద్యం పెట్టి ఈరోజు నుంచి కూడా మొక్కల్ని పెట్టి పెంచి పోషిస్తూ ఉన్నట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు కావలసింది ఐశ్వర్యము, అలాగే చక్కటి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్యము, అలాగే సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకిచ్చేది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే సత్యం తెలుసుకుని ఈ చిన్న రెమెడీ పాటించి శుభ ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.